ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పదిహేడవ ఆదివారము ఆయన మీకు జ్ఞానమునొసంగా చిత్తగించెను మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము మరియు ఏడవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము మరియు ఏడవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు ఆ రాత్రి ప్రభు అతనికి కలలో కనిపించి నీకేమి కావలయునో కోరుకోమనెను ప్రభు ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసితివి అయినను నేను చిన్నవాడను ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయనో నాకు తెలియదు నీవు నీ సొంత ప్రజనుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్క కందనివారు నేను వీరితో మనువాడను కావున నీ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము లేదేని నీ వెన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరము కాదు అనిను సులోమును కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించెను యావే అతనితో నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను గాని శత్రు వినాశనమును గాని కోరుకోవైతివి ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి నేను నీ కోర్కెను తప్పక తీర్తును నీ ముందటి వారిలో గాని నీ తరువాతి వారిలో గాని ఎవ్వరికీ లేని వివేకము విజ్ఞానమును నీకు ప్రసాదింతును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును దేవుడు మనలను తన కుమారుని సారూప్యమును కలిగి ఉండునట్లు నిశ్చయించెను రెండవ పఠనము పుణిత పౌలు గారు రోమేలకు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు రెండవ పఠనము పుణిత పౌలు గారు రోమేలకు రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీయును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను తాను ఎన్నుకుని వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచెను అప్పుడు ఆ కుమారుడు సోదరులలో జ్యేష్ఠుడగును తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను పిలుచుటయే కాదు వారిని నీతిమంతులను చేసెను నీతి మంతులను చేయుటయే కాదు వారికి తన మహిమలోను పంచి ఇచ్చెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి రెండవ వచనము వరకు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలమును కొనెను ఇంకను పరలోక ఆని ఆనిముత్యములు వెదుకు ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతా అమ్మి దానిని కొనిను ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా రకములైన చేపలను పట్టిన వలను పోలియున్నది వల నిండినప్పుడు దానిని లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు అట్లే అంత్యకాలమందు జరుగును దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములు పడద్రోయుదురు అచ్చట వారు ఏడ్చుచూ పండ్లు కొరుకుకొందురు వీనన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను అవును అని వారు సమాధానమిచ్చిరి ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలియున్నాడు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక